హర్యానాలో రైతులపై లాఠీ చార్జ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లాఠీ చార్జ్ను నిరసిస్తూ పంజాబ్ ఆప్ మహిళా కార్యకర్తలు చండీగఢ్లోని బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. హర్యానాలో రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నూతన సాగు చట్టాలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రైతులు రక్తం మడుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. హర్యానాలో రానున్న మున్సిపల్ ఎన్నికలపై పార్టీ పరంగా సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో శనివారం కర్నాల్లో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశం వద్ద కేంద్ర సాగు చట్టాలపై నిరసన తెలపాలి అని భారతీయ కిసాన్ యూనియన్ రైతులకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కర్నాలు బయలుదేరిన రైతుల్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కర్నాల్కు 15 కిలోమీటర్ల దూరంలోని బస్తారా టోల్ ప్లాజా వద్ద రైతులు రాస్తారోకోకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో కర్నాల వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ ధన్కర్ కాన్వాయ్ని ఆపేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు చులిపించారు. ఈ సందర్భంలో రైతుల తలలు పగలగొట్టండంటూ పోలీసులకు కర్నాల్ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్ సింహ సూచనలు ఇస్తున్న వీడియో వైరల్ అయ్యింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారు అని, రక్తం కారేలా కొట్టారు అని బీకేయు మండిపడింది. అయితే 144 సెక్షన్ ఉన్నప్పటికీ రైతులు ఆందోళనకు దిగారు అని, ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకే స్వల్ప స్థాయిలో బలప్రయోగం చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆందోళనకారులు తమపైన రాళ్లు రువ్వారన్నారు.